स्वागतम अभिषेक स्वागतम स्वागतम आनंद स्वागतम स्वागत संगीत स्वागतम स्वागतम अनुराग स्वागतम स्वागतम अभिषेक स्वागतम स्वागतम अभिषेक स्वागतम ప్రభువు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ ప్రభువు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ వడివడిగా రండి రండి వాసనమాయే వడివడిగా రండి రారండి పెండ్లి కుమారుడు వాసనమాయే స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం ప్రియ సహోదరి సహోదరులారా ఈ దివ్య బలి పూజలో ఈ యొక్క విన్నపాల కోసము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కేసరపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు దోమ జోజప్ప కీర్తిశేషులు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞతాబలి కుమార్తెలు డి ఉదయథార లూర్దుథార రెజీనా జత్రుత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలి అని దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. కడప మేత్రాసన అపస్తోలిక అడ్మినిస్ట్రేటర్ మహాగణ గాలిబాలి బిషప్ గారికి ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తూ ఉన్నారు. అమెరికా చార్లెట్ బాసాని మేరీ జసింత గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పోతిరెడ్డి సునీల్ సాధనలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూల్ మేత్రాసనం కరోనా నుండి కుటుంబ సభ్యులకు స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞతగా పి సుశీలమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఎం కమల 85వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని పోగుల సుజాత మరియు శౌరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కాకినాడ విచారణ నవజీవన్ కుమార్ ఎస్తేర్ రాణి కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా మోహన్ శ్రీ చార్లెస్ రాజ్ వరలక్ష్మి రాజేష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం వియాని హోమ్ ప్యారిష్ ఉడగండ్ల అంతోని అన్నమ్మ రాజేష్ షర్మిల కిషోర్ కుమార్ క్రీస్తురాజు లూర్దు మేరీ సుశీల కిరణ్ రీతు కీర్తి అంతోనిరాజు రిత్లుక్లకు పునీత అంతోని
వారు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరందరికీ మంచి భవిష్యత్తు ఆయుర ఆరోగ్యము దయచేయాలి అని పునీత అంతోని గారి పేరిట పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా దివ్యవాణి దాతల ఉద్దేశాల కోసము ఈ బలిలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనందరము మన జీవితంలో పచ్చదనాన్ని కోల్పోయి ఎటు చూచినా కానీ మన జీవితమంతా కూడా ఎడారిలా కనిపిస్తూ ఉంది. ఆనందాన్ని కోల్పోతూ ఉంటాము, శాంతిని కూడా చూడలేకపోతూ ఉంటాము. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అని ఒకసారి ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకొని చూస్తే స్పష్టంగా మనందరికీ అర్థమవుతూ ఉంది. మనము దేవునికి దూరంగా వెళ్ళిపోయాము, కనుకనే ఈ విధంగా అంధకారాన్ని చూస్తూ ఉన్నాము, ఎడారిని తలపిస్తూ ఉన్న జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాము. అందుకోసం ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈనాడు పట్టణాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. దేవుని రాజ్యము ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ ఉంది. ఆ దేవాతి దేవుణ్ణి మనందరము కూడా అనుసరించాలి అని ఈనాటి పట్టణాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు పునీత అంతోని గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. పునీత అంతోని వారు మనందరికీ తన విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ మనము దేవుని సమక్షంలో జీవిస్తూ దేవుని యొక్క వరప్రసాదాలను స్వీకరించే విధంగా వారి ప్రార్థన సహాయము మనకి తోడుగా ఉండాలి అని ఈ బలిలో ప్రార్థిద్దాం. ఈ బలిలో యోగ్యముగా పాలు పంచుకొనుటకు మనము చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ, స్తుతి మహిమ, గ్లోరియా Gloria, Gloria, Mahima, 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 Maha Mahonatuniki Mahima, Ulilo Manujulaku Shanti. సర్వ
శక్తి గల సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సర్వశక్తి గల సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమయున్నవారా ఏలినవారా సమస్త సృష్టికి మూలమయున్నవారా ఏలినవారా గ్లోరియా 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 మహిమా 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 మహామహోన్నతునికి మహిమా భూమిలో మనుజులకు శాంతి లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలచి ఉత్థానమైన వారా దైవకుమారా మరణము గెలచి ఉత్థానమైన వారా దైవకుమారా గ్లోరియా 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 మహిమా 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 మహామహోన్నతునికి మహిమా భూమిలో మనుజులకు శాంతి సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పితసుత ఆత్మ ఏకమయున్నవారా త్రిత్వైక దేవా పితసుత ఆత్మ ఏకమయున్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమిన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణమును నీవే కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మానాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము. కురుచుగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. హెస్కెల గ్రంథము 17:22-24 దేవుడైన ప్రభువు పలుకుది, నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును, ఎత్తైన ఇస్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి
గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడయును. దేశంలోని వృక్షాలన్నీ నేను ప్రభునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేయుదును. నేను చేయుదనన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువా, ప్రభువా, నీకు వందనములు అర్పించుట మంచిది. నీకు వందనములు అర్పించుట మంచిది. తంత్రి వాద్యములతోను, సితార గానముతోను వేకువు నా నీ ప్రేమను, రేయి నీ విశ్వాసనీయతను ప్రకటనము చేయుట లెస్స. అందరు. ప్రభువా, ప్రభువా, నీకు వందనములు అర్పించుట మంచిది. నీకు వందనములు అర్పించుట మంచిది. వారు దేవుని మందిరమున నాటగా చక్కగా నెదుగు చెట్ల వలె ఉందురు. ముసలితనములో కూడా కాయలు కాయచు నిత్యము పచ్చగా కలకలలాడుదుందురు. అందరు. ప్రభువా, ప్రభువా, నీకు వందనములు అర్పించుట మంచిది. మీకు వందనములు అర్పించుట మంచిది. రెండవ పట్టణము. మనము ఈ భౌతిక శరీరమున జీవించినను లేక దానిని త్యజించినను మనము ప్రభువును సంతోషపెట్టవలయుననియే వాంఛింతుము. పుణ్యత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమును మనము ఉన్నంతకాలము ప్రభువునకు మనము దూరముగా ఉందుము. ఎలైనా మనము దృష్టి వలన, విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను ఆయనను సంతోషపెట్టవలననియే వాంఛింతుము. ఎలైనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగుపడవలను గదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వారు వనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలు గూడు కట్టుకోవాలని, పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలు గూడు కట్టుకోవాలని, ఆ గూటిలోనే నీ మాట వింటూ నీ మోము కంటూ బ్రతకాలని, ఆ గూటిలోనే నీ మాట వింటూ నీ మోము కంటూ బ్రతకాలని. యేసయ్యా నీలోనే ఉండాలని, యేసయ్యా నీతోనే ఉండాలని, పరలోక రాజ్యమని చెట్టు కొమ్మలు గూడు కట్టుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలినవారు మీతో నుందురుగా, మీ ఆత్మతోనూ ఉండునుగాక.
పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. నాలుగో అధ్యాయము 26వ వచనము నుండి 34వ వచనం వరకు. యేసు జన సమూహముతో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలంలో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానాల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితాలలో కొన్ని సందర్భాలలో మనకు అనిపిస్తూ ఉంది, నాలోని పచ్చదనము లేదు, నా జీవితమంతా కూడా ఎడారిగా అనిపిస్తూ ఉంది, ఆనందాన్ని కోల్పోయాను, ఏదీ కూడా బాగా జరగటము లేదు, అశాంతితో నా జీవితమంతా కూడా కొనసాగుతూ ఉంది అని కొన్ని సందర్భాలలో అనుకుంటూ ఉంటాము. ఇలాంటి సంఘటనలను కూడా అనుభవిస్తూ ఉంటాము. కానీ ఒకసారి మనందరము కూడా పరిశీలించి చూస్తే మనకు స్పష్టముగా అర్థమవుతూ ఉంది, ఎందుకు నా జీవితంలో నేను ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాను, నాలో ఉన్న పచ్చదనాన్ని ఆ ఫలాలను నేను ఎందుకు అనుభవించలేకపోతూ ఉన్నాను అని మనందరము కూడా కొద్దిగా ధ్యానించి ఆలోచిస్తే చాలా స్పష్టముగా అర్థమవుతూ ఉంది. అందుకోసము ఈనాడు మొదటి పఠనాన్ని ఒకసారి పరిశీలించు చూద్దాం. ఎందుకు ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాము, శాంతిని కోల్పోతూ ఉన్నాము మన జీవితంలో అని ఎజెకియేలు ప్రవక్త చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పఠనంలో ఇజ్రాయేలు ప్రజలు అనే ఒక చెట్టును దేవాది దేవుడు నాటి ఉన్నాడు. ఆ చెట్టుకి కావాల్సిందల్లా కూడా తన వరప్రసాదముల ద్వారా దేవుడు సమృద్ధిగా దయచేశాడు. ఈ ప్రజల జీవితాలు ఎంతో ఆనందంగా శాంతితో సమాధానముతో ఎన్నో ఫలాలను అనుభవిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ కొద్దిగా రోజు రోజుకి వారి యొక్క జీవితంలో ఆనందాన్ని కోల్పోయారు. ఎందుకు ఈ ఆనందాన్ని కోల్పోయారు, ఆ స్వేచ్ఛను కోల్పోయారు అంటే, వారికి దేవుడు అన్నీ కూడా సమృద్ధిగా దయచేశారు, కానీ ఆ ఆనందంలో ఆ స్వేచ్ఛలో వారందరూ కూడా దేవాతి దేవుణ్ణే మరచిపోయారు. అహంతో విర్రవీగిపోయారు,
అన్య దేవుళ్ళను వెంబడించడం ప్రారంభించారు. దేవుని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వారి జీవనాన్ని కొనసాగించడం ప్రారంభించారు. అందుకే వారు బాబిలోనియా బానిసలుగా ఆ యొక్క ప్రవాస జీవితానికి వారి యొక్క జీవితము అంకితము చేయబడింది. ఎందుకంటే వారి యొక్క రాజ్యాన్ని వారు కోల్పోయి బాబిలోనియా ప్రవాస జీవితాన్ని జీవించటము ప్రారంభించారు. దేవుని యొక్క రక్షణను కోల్పోయారు. కనుకనే ఈ బానిస జీవితము జీవించవలసి వచ్చింది. ఎప్పుడైతే బాబిలోనియా ప్రవాస జీవితంలో వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారో వారిలో స్వేచ్ఛను చూడలేకపోయారు, ఆనందాన్ని పొందలేకపోయారు, ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క రక్షణ లేదు, దేవుని యొక్క ఫలాలు వారు అందుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి వారు దూరంగా నెట్టివేశారు వారి జీవితం నుండి. కనుక ఆ సమయాన వారందరూ కూడా ఆ ప్రవాస జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు గ్రహించారు, మేము దేవునికి దూరంగా వెళ్ళాము, కనుకనే వారి యొక్క వరప్రసాదాలను పొందలేకపోతూ ఉన్నాము, దుష్ట శక్తుల నుండి మనల్ని మనము కాపాడుకోలేకపోతున్నాము, ఆ రక్షణ కవచాన్ని మనందరము కూడా కోల్పోయాము అని వారు చేసిన పాపాలను గుర్తు చేసుకొని ప్రాయశ్చిత్తపడి మరొక్కసారి దేవుని యొక్క సమక్షంలో జీవించటానికి సిద్ధపడ్డారు, వారి యొక్క కోరికను తెలియజేశారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనంలో ఎజేకియేల్ ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సిడారు వృక్షము నుండి ఒక చక్కనైనటువంటి క్రొమ్మను తెంచి ఇజ్రాయేలు ప్రజలల్లో ఎత్తైన కొండపై దానిని నేను నాటెదను, అది ఒక వృక్షముగా పెరిగి ఎన్నో ఫలాలను ఇస్తూ ఉంది, అన్యజాతి పక్షులన్నీ కూడా దానిపై నివాసాన్ని ఏర్పరచుకుంటారు, వారి యొక్క గూడులను వారు కట్టుకుంటారు, ఆ ఫలాలను స్వీకరిస్తారు అని ఎజేకియేలు ప్రవక్త ఈనాటి మొదటి పఠనంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ వచనము ద్వారా మనందరం కూడా రెండు ముఖ్య విషయాలను అర్థం చేసుకోవాల్సి వస్తూ ఉంది. మొదటిది ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలను మరల దేవాతి దేవుడు తీసుకొని వచ్చి వారికి వారి యొక్క రాజ్యాన్ని ఇచ్చి వారందరికీ కూడా స్వేచ్ఛను ప్రసాదిస్తారు అని అర్థము. ఇక రెండవ అర్థము ఏంటంటే, ఈ ఇజ్రాయేలు ప్రజల నుండి లోకరక్షకుడు ఒకడు జన్మించి ఈ రక్షకుడు అంచెలంచెలుగా ఎదిగి ఒక వృక్షంలా పెరిగి అన్యజాతులు ఈ రక్షకుని దగ్గరికి వచ్చి వారి యొక్క ఫలాలను స్వీకరిస్తాయి అని అర్థము. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ప్రతిదీ కూడా మనందరికీ సమకూరుస్తూ ఉంటారు. దేవుని యొక్క వరప్రసాదాలు మన జీవితంలో లేనట్లయితే మనందరము కూడా కష్టాలకు బాధలకు గురి కావలసి వస్తూ ఉంది అని ఈనాటి మొదటి పఠనము చాలా చక్కగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన యొక్క రాజ్యాన్ని మన మధ్య ఏర్పాటు చేశారు. తన యొక్క రాజ్యాన్ని దేవాతి దేవుడు అంచెలంచెలుగా పెంపొందిస్తూ ఉంటారు. ఈనాటి మొదటి పఠనంలో ఇంకొక వచనాన్ని చూస్తూ ఉన్నాము. ఎత్తైన వృక్షాన్ని చిన్నదిగా చేస్తాను, పచ్చగా వృక్షాన్ని ఉన్న వృక్షాన్ని నేను దాని ఎడారిలా తలపిస్తూ ఉంటాను, పచ్చదనాన్ని తీసేసి ఎడారిని ఇస్తూ ఉంటాను, లేదా ఎత్తైన వృక్షాన్ని చిన్నదిగా చేసి చిన్నగా ఉన్న వృక్షాన్ని ఎత్తైనది చేయగలుగుతాను, ఏది అనుకుంటే నేను అది చేయగలుగుతాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ లోకంలో ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే జరుగుతూ ఉంది అని మనందరము గ్రహించాలి. మన జీవితంలో ఒకవేళ ఆనందాన్ని కోల్పోయి సంతోషాన్ని కోల్పోయి బాధతో ఉన్నాము అనుకుంటే అది దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే జరుగుతూ ఉంది.
అలా జరగటానికి మనము ఏదో ఒక తప్పిదాన్ని చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయాము అని గ్రహించాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మనందరము కూడా చూస్తూ ఉన్నాము. విత్తువాడు ఒకడు విత్తనాన్ని వెదజల్లినప్పుడు అది ఏ రకంగా మొలుస్తూ ఉందో, ఏ రకంగా ఫలాన్ని అందిస్తూ ఉందో గ్రహింపడు. ఎప్పుడైతే ఫలాలు చేతికి వచ్చాయని గ్రహిస్తాడో కొడవలితో వాటిని కోయనారంభిస్తారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునితో దేవుని సమక్షంలో జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని మనందరము కూడా స్వీకరించి వారికి విధేయతను ప్రదర్శించినట్లయితే మన జీవితంలో ప్రతీది కూడా మనకు సమృద్ధిగా దయచేయబడుతూ ఉంది. ఆ దేవుని వరప్రసాదాలు ఏ రకంగా ఏ విధంగా స్వీకరిస్తామో కూడా మనకు తెలియదు. కాకపోతే ఆ ఫలాలన్నిటిని కూడా మనము పొందగలుగుతాము. దేవునికి దూరంగా వెళ్ళినట్లయితే ఆ వరప్రసాదాలకు దూరం అవుతూ ఉంటాము. ఆ దూరమైనప్పుడు ఆ ఫలాలను మనము పొందలేకపోతూ ఉంటాము. అప్పుడే కష్టాలను, బాధలను, ఆనందాన్ని కోల్పోతూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈనాడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు దేవాతి దేవుని సమక్షంలో మన జీవనాన్ని కొనసాగించాలి అని. కానీ ఈ రోజులలో మనము ఈ లోక ఆకాంక్షలకు గురై ఇజ్రాయేలు ప్రజల వలె అహముతో విర్రవీగిపోతూ ఉంటాము. కొన్ని సందర్భాలలో దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు, ఈ యొక్క దేవుని వరప్రసాదాల ద్వారానే నాకున్న తెలివిని, జ్ఞానాన్ని, ఈ ఆస్తిని, ప్రతీది కూడా నేను సంపాదించుకున్నాను అని గ్రహించలేకపోతూ ఉంటాము. ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే ఆ రోజు అహముతో జీవనాన్ని కొనసాగించి దేవునికి దూరమయ్యారో, అదేవిధంగా మనము కూడా దూరం అవుతూ ఆనందాన్ని కోల్పోయి అంధకారంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రాజ్యము మనందరి మధ్య ప్రతినిత్యము కూడా ఉంటూ ఉంది. ఆ రాజ్యాన్ని మనందరము పొందాలి అంటే దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనము స్వీకరించి వారి సమక్షంలో జీవించినట్లయితే ఆ రాజ్యంలో ఆ ప్రభువు ప్రసాదిస్తూ ఉన్న వరప్రసాదాలను ప్రతినిత్యము కూడా పొంది ఎన్నో ఫలాలను ఇస్తూ ఉంటాము, ఆ ఫలాలను స్వీకరిస్తూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న ఈ తరుణాన, దేవా నేను ఎల్లప్పుడూ కూడా నీకు విధేయునిగా ఉండే శక్తిని నాకు ప్రసాదించండి. అహముతో జీవించకుండా మీ వరప్రసాదాలపైనే నేను ఆధారపడి జీవిస్తూ ఉన్నాను అనే జ్ఞానాన్ని నాకు ప్రసాదించి ఎల్లప్పుడూ మీకు విధేయతను ప్రసాదిస్తూ జీవించే శక్తిని నాకు దయచేయండి అని ఈ బలిలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మనందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోకి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, మా యొక్క జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించి దీవించండి. వీరు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క వరప్రసాదాల గురించి,
మీ యొక్క రాజ్యాన్ని గురించి బోధించే శక్తిని వీరికి దయచేసి వీరు ప్రతినిత్యము కూడా మీ యొక్క శ్రీ సభను ముందుకు కొనసాగించే శక్తిని వీరికి దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, ప్రపంచమంతా కూడా కరోనా వైరస్తో అల్లాడుతూ ఉంది. ఎందరో తన యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయి ఉన్నారు. చాలామంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. కరోనా వైరస్ చాలామంది కుటుంబాలలో అంధకారాన్ని మిగిల్చింది. తండ్రి దేవ, ఈ లోకముపై మీ యొక్క కనికరాన్ని చూపిస్తూ ఈ కరోనా వైరస్ని తొలగించండి. అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది మీరు ప్రసాదిస్తూ ఉన్న వరప్రసాదాలను స్వీకరించి ఆనందంగా జీవించే అర్హతను దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని స్వీకరించి వీరికి కావలసిన దీవెనలను సమృద్ధిగా దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, దివ్యవాణి దాతలను ప్రత్యేకంగా ఆశీర్వదించి వారికి కావలసిన వరప్రసాదాలను దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము ప్రార్థిద్దాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క రాజ్యంలో జీవిస్తూ మీరు ప్రసాదిస్తూ ఉన్న వరప్రసాదాలను సమృద్ధిగా పొంది ఆనందముతో జీవించే అర్హతను మాకు దయచేసి మేము విన్నవించుకుంటూ ఉన్న ఈ విన్నపాలన్నిటిని స్వీకరించి మాకు కావలసిన దీవెనలను ప్రసాదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. అందమైన జీవితం దేవాని కానుక ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక. నా జీవిత కానుక అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన రెండు అవసరములను తీర్చుచున్నారు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్.
ఏలిన వారు మీతో నుందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు అయిన దేవా పావన పితం సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను తండ్రి అతడు నీ వద్దకు మోక్షారోహణమును చేసి మూసియున్న మోక్షపు ద్వారములను తెరచెను కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము మీ స్తుతి గీతము పాడుట ఎట్లనగా దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన ప్రభు నామమున వెంచేయువాడు ధన్యుడు మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన మహోన్నతమున హోసాన 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 ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకపరచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోను, పునీత జోజప్పతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయికుడనట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఆ ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేబ గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా, వందనం. కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా, అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో
దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా సోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి సోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియైక దేవునితో, మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ఏలినవారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడు దుర్గాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమీ జరిగినను, ఎవరు ఏమీ పలికినను. మాకు ఏమీ జరిగినను, ఎవరు ఏమీ పలికినను. ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.